సర్దార్ సర్వయ్య పాపన్న వర్ధంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్లో ఉన్న సర్దారు సర్వయ్య పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మొఘల్ చక్రవర్తిని గడగడలాడించిన బహుజన వీరుడు, బహుజనుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, తొలి బహుజన పోరాట యోధుడు సర్దారు సర్వయ్య పాపన్న ఆశయాలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు. మొఘలాయి సామ్రాజ్యవాదుల కుట్రలతో కుతంత్రాలతో బలి అయి అతన్ని ఆత్మ బలిదానం చేసినటువంటి మహనీయుణ్ణి ఆయన అడుగుజాడల్లో నడుస్తామని ఈరోజు మనందరం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం మనందరిపై ఉన్నది. బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలందరినీ సంపద అందరికీ సమానంగా పంచాలనే ఒక సమున్నతమైనటువంటి లక్ష్యాలతో పాపన్న ఆ యొక్క గోల్కొండ ఖిల్లాతో పాటు కొన్ని దుర్గాలను జయించి ఆనాటి మొఘల్ సామ్రాజ్యవాదులను గడగడలాంఛించిన వ్యక్తి, మన అందరినీ సమానంగా చూసినటువంటి వ్యక్తి. కాబట్టి అట్టి మహానుభావుణ్ణి మనం స్మరించుకోవాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఆ యొక్క సైదాపూర్ మండలంలోని కుచ్చగుట్ట ఆ యొక్క ప్రాంతాన్ని పాపన్న నడయాడినటువంటి అతని నేలను, అలాగే ఆయన సైనిక స్థావరాన్ని, ఆయన నెలకొల్పిన భైరన్న విగ్రహాన్ని అక్కడ పర్యాటక శాఖగా ఏర్పాటు చేసి 100 కోట్ల నిధులు కేటాయించి ఆ యొక్క కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా చేయవలసిందిగా మేమందరినీ వేములవాడ వేదిక నుంచి మీ అందరికీ మేము మనవి చేసుకుంటా ఉన్నాం. సర్దార్ పాపన్న వర్ధంతి సందర్భంగా సర్దార్ పాపన్న ఒక దేశానికే కాదు ఒక ప్రపంచానికి కీర్తి తెచ్చేటువంటి ఒక గొప్ప మహానేత. ఈరోజు బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఇలా పాపన్న చేసినందుకు ఇంతమంది ఇలా రాజ్యాధికారం ఉన్నది కాబట్టి వచ్చే రోజులలో సర్దార్ పాపన్న జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఆనాడే బహుజనులందరినీ ఏర్పాటు చేసి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన చరిత్ర మా గౌడ జాతి ముద్దుబిడ్డైన సర్దార్ సర్వయ్య పాపన్నని ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ తరాలు కానీ ఇప్పటి తరాలు కానీ మన హక్కుల కొరకు పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు సర్దార్ సర్వయ్య పాపన్న గారికి ఇలా పెద్ద ఎత్తున నివాళి అర్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వహించిన మా చంద్రగిరి శ్రీనాయ గారికి మా గౌడ సంఘం తరఫున అందరి తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగా మన అన్ని విధాలుగా మనం మన ప్రభుత్వాలతో యుద్ధం చేసేనా కానీ మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మన హక్కులను కాపాడుకున్నంత వరకు మనందరం ఐక్యంగా ఉండి మన హక్కులను కాపాడుకున్న బాధ్యత మనందరిపైన ఉందని సత్యప్రత తెలియజేస్తూ మరి మరొకసారి చంద్రగిరి శ్రీనాయ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేములవాడ పట్టణంలో సర్దార్ సర్వయ్య పాపన్న గౌడు వారి వర్ధంతి జరుపుకోవడం మాకు గౌడ కులాసులో చాలా సంతోషంగా ఉంది. 1907 ఏప్రిల్ 2 నాడు ఆయన పాపన్న గౌడి దొంగతారణ అప్పటి మొఘలాయిలు తల నరికి వారిని ఎప్పుడు చంపిల్లోనే తెలియకుండా ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల దాకా మేము వర్ధంతి శోధం చేసుకోలేదు. 2 వర్ధంతి రోజు అని మా రాష్ట్ర నాయకులు ప్రభుత్వం అధికారికంగా చేసుకోవాలని చెప్పినప్పటికైనా మున్సిపల్ వారు మాకు అధికారికంగా ఇంకా ఇప్పటికీ రాలేదు. నెక్స్ట్ టైం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మా ఓన్లీ గౌడ కులాసులమే అధికారులను ఎవరిని పిలవలేదు. గౌడ కులాసులమే ఈరోజు వారి వర్ధంతి ఘనంగా జరపడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా గౌడ కులస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాం.